వాళ్ళ భవిష్యత్ గ్యారెంట్ అనే ప్రోగ్రాంలో మరి రొంపుచర్ల మండలంలో రొంపుచెర్ల గ్రామంలో ఉండటం జరిగింది మరి మొదటి నుంచి కూడా వైసీపీకి కంచుకోట అయిన మరి ఈసారి కంచుకోటని బద్దలు కొట్టబోతున్నాం ఎందుకంటే ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు మహిళలు అందరూ కూడా మరి వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఏ వర్గానికి కూడా లబ్ధి జరగలేదు మరి రైతులు కానీ వ్యాపార వర్గాలు కానీ అదేవిధంగా ముస్లిం మైనారిటీస్ కానీ ఎస్సీలు కానీ ఎవరు కూడా న్యాయం జరగలేదు కాబట్టి ఈ కంచుకోటను బద్దలు కొట్టబోతున్నాం ఎందుకంటే ఇక్కడున్న నాయకులు కార్యకర్తలు మొత్తం కూడా అదే పోరాటం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా భవిష్యత్ కని ప్రోగ్రాంలో మహిళలకి మరి చదువుకున్న యువకులకి రైతు సోదరులందరూ కూడా సహాయం చేయడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఆరుగాల కష్టపడ్డారో ఈ పార్టీ కోసం పార్టీ ప్రత్యక్ష కోసం ఎవరైతే కష్టపడి నష్టపోయారో వాళ్ళందరూ కూడా హక్కుని చేర్చుకొని తప్పనిసరిగా రాబోయే కాలంలో న్యాయం చేస్తారు మరి వాళ్ళ తెలుగుదేశం పార్టీ తరఫున కొన్ని సీట్లు రిలీజ్ అవ్వడం జరిగింది ఫస్ట్ లిస్టు అదేవిధంగా రేపు మరి ఇరవై ఎనిమిది కానీ ఐదో తారీఖు కానీ మిగతా లిస్టు వస్తుంది మరి తప్పనిసరిగా నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అరవింద్ బాబు ఉంటాడు అదేవిధంగా నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చదవడం అరవింద్బాబు గెలవబోతున్నాడు రేపు రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రి అవుతారు నర్సరాపేటకి అరవింద్ బాబు ఎమ్మెల్యే కాబోతున్నాడని చెప్పి తెలియజేస్తూ మరి మీడియా సోదరులందరూ కూడా మరి వాళ్ళు ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినందుకు కూడా ధర్మాన్ని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మన సవాల్ విసిరారు మరి తెలుగుదేశం పార్టీలో అభివృద్ధి ఉందా వైసీపీలో అభివృద్ధి ఉందా ఆయన సవాల్ విస్తరడం జరిగింది మరి నిజంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఆలోచన జ్ఞానం ఉంటే కనుక తెలుగుదేశం పార్టీ హయాంలో నర్సాపేట ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ టౌన్ హాల్ కానీ క్రికెట్ స్టేడియం కానీ షాదీఖానా ఖానా కానీ కోటప్పకొండ అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా దగ్గరుండి డాక్టర్ కోడలి గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది మరి ఇవాళ పల్నాడు జిల్లా అయిన తర్వాత ఎస్పీ బంగ్లా కానీ కలెక్టర్ బంగ్లా కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో మేము కట్టించిన బిల్డింగ్లే అయ్యా గోపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఒక్క బిల్డింగ్ మీరు కట్టించారా మచ్చతనకు చూపించండి మీరు కట్టింది ఏది ఆర్బీకేలు ఆర్బీకేలు ఇతనాలు ఉండవు ఎరువులు ఉండో మరి రైతులకి సబ్సిడీ కూడా ఇవ్వరు మీరు మరి ఎక్కడ మీరు అభివృద్ధి చేసింది మరి టీడీపీ హయాంలో డాక్టర్ కోడలి గారు ఉన్నప్పుడు రెండు చోట్ల మంచి నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఇవాళ ఒక్క పూట మంచి నీళ్ళు ఇస్తున్నారు కనీసం ఆ మంచినీళ్ళ చెరువును కూడా శుభ్రం చేసిన పాపాను బాల నరసరావుపేట పట్టణం మొత్తం కూడా మురు కాలువలతో వాసన వస్తుంది మరి ఏ విధంగా అభివృద్ధి చెందిందో చెప్పండి మీరు ఏ బజార్కి వెళ్ళినా కానీ ముక్కు మూసుకోవాలి రోడ్లు గుంటలమయం అదేవిధంగా వాళ్ళ రేపు శివరాత్రి పండుగ వస్తుంది మరి శివరాత్రి పండుగ వస్తే మరి శివరాత్రి బస్ స్టాండింగ్ ఆర్టీసీ పక్కనే ఐదు ఆరు ఎకరాల స్థలం ఉంది దాన్ని కూడా మీరు ఆక్రమించుకున్నారు లీజుకి ఇచ్చారు అన్యాయం చేశారు అన్యాయక్రాంతమైంది అవినీతి దుర్మార్గాలు ఇవే మీరు చేసేది ఒక ఎమ్మెల్యేగా ఉండి నువ్వు గుట్టగా అమ్మిస్తావు గంజాయి అమ్మిస్తావు గోవా మధ్యాహ్నం అమ్మిస్తావు ఆఖరికి రేషన్ బియ్యాన్ని కూడా అమ్మిస్తుంటావు మరి ఇవన్నీ ఎట్లా జల్లుతాయి గోపిరెడ్డి గారు చెప్పండి మీరు పది పది సంవత్సరాలు గెలిచారు ఎక్కడన్నా ఒక బిల్డింగ్ ఇది ఈ బిల్డింగ్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కట్టాడా అని చెప్పండి నత్రపేటలో ఆఖరికి క్రికెట్ స్టేడియము అప్పుడు ఎన్టీఆర్ మరి డాక్టర్ కోడల శివప్రసాద్ గారి స్టేడియం ఉంది స్విమ్మింగ్ పూల్ మూసేశారు వాకింగ్ ట్రాకు పాడైపోయింది జిమ్ పాడైపోయింది ఏ విధంగా మీరు అభివృద్ధి చేస్తారు ఒక్కసారి సిగ్గు తెచ్చుకోండి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అదేవిధంగా నువ్వు చేసే భూ కబ్జాలు కానీ గుట్క మా గంజాయి మాఫ్ ఇవన్నీ కూడా మేము ప్రశ్నిస్తామని చెప్పి నా మీద నువ్వు పరువు నష్టం దావా వేయడం జరిగింది అదేవిధంగా నా మీద అటెంప్ట్ మటర్ కేసు పెట్టావు దాదాపు ఇరవై ఏడు కేసులు పెట్టించావు నిజంగా ఈ ఐదేళ్లలో నా మీద అరవై ఏడు కేసులు ఉంటే ఇప్పటికీ ఇంకా ఇరవై ఏడు కేసులు మిగిలి ఉన్నాయి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ప్రజలు నీకు బుద్ధి చెప్తారు ఎవరైతే అవినీతిపరలో ఎవరైతే దుర్మార్గులో వాళ్ళందరూ కూడా బుద్ధి చెప్తారని చెప్పి రేపు కాబోయే ఎమ్మెల్యే అరవింద్ బాబుని గుర్తించుకోండి